కాకినాడ జిల్లా జగ్గంపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓమి రఘురామ్, జగ్గంపేట సర్పంచ్ బచ్చల నాగరత్నం, ఉప సర్పంచ్ బండారు రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దళితుల కోసం పాటుపడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ అని రఘురామ్ అన్నారు. సుమారు 28 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించి రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దర్శానికుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. జయంతి కార్యక్రమంలో ఎంపీటీసీలు ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజ్ పాల్గొన్నారు. ఆయన నిర్వహించినటువంటి ఏ శాఖ అయినా సరే చాలా అద్భుతంగా ఆయనకున్నటువంటి మేధస్సుతో ఎటువంటి సమస్యనైనా చక్కగా పరిష్కరించేటటువంటి నేర్పరితనంతో ఆయన యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేసినటువంటి మహనీయుడికి ఈరోజు మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. చాలా చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు, అందులోనూ దళితులుగా బడుగు బలహీన వర్గాలుగా పుట్టినటువంటి వ్యక్తులు పైకి రావడం అంటే అంత చిన్న విషయం కాదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం ముందుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అంటరానితనం చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఆ రోజుల్లో చదువుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా అనుకోగా ఉంటూ పెద్దలను మెప్పించి ఆ రోజు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ మనకి ఒక ఆదర్శపరమైనటువంటి నాయకులుగా మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటువంటి నాయకులకి ఘనమైన నివాళి ఇవ్వడం అంటే మరి వాళ్ళు కల్పించినటువంటి, రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశాలని మనందరం కూడా సక్రమంగా వాటిని పొందిన రోజున ఆ రోజున వాళ్ళ మహనీయులకి ఘనమైనటువంటి నివాళి మనం అర్పించిన వ్యక్తులు అవుతాం. అయితే ఇప్పటికీ కూడా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ ఆ రాజ్యాంగం గురించి అవగాహన కల్పించుకోక ఆ పెద్దలు చేసినటువంటి కృషిని మనం ఇప్పటికీ కూడా మనం మనసులకు ఎక్కించుకోలేక ఈ రోజుకి కూడా దళిత వాళ్ళు దళిత వాళ్ళలాగానే ఉన్నాయి, వెనుకబడినటువంటి వాళ్ళు వెనుకబడిన వాళ్ళలాగానే ఉన్నాయి. మన పిల్లలు కూడా చదువుకునేటువంటి అవకాశాలు ఉన్నా కూడా మనం ఆ చదువు చెప్పించేటటువంటి పరిస్థితులు కూడా మనం ఎవరికి కూడా సరిగా లేక ఆ రాజ్యాంగ ఫలాలను మనం ఎవరం కూడా సరిగా పొందలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజుకి కూడా మన పేటల్లో చదువుకునేటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పనులకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ విషయాలను కూడా సరిగా అవగాహన కల్పించుకోలేక ఇప్పటికీ కూడా పెయింటర్ వృత్తులు గాను చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి.